చచ్చిపోయిందా? ఉన్న మందర కొడుకు వచ్చినావా? పెద్ద పిల్లలు చూసేవరకు భయం అవసరం ఉండకూడదు కాబట్టి అరువు ఉండకూడదు కానీ మీద మండవాడు నీ మీద తుమ్మవాడు నువ్వు మందను అడిగిలో ఒకరికి నాటగలిసి నాగరికి వచ్చినావురా అని మరి గొల్లమల్ల అని కూడా విలిపించి అడగవరకల్ల నిజమేనయ్యా రాజా నాకు గొడ్ల గొట్ట ఉన్నది దొరికిండనగానే ఓ బామాపు రూప ఇన్ని రోజుల బట్టి నా పేరు మీద నువ్వు నా మేడల్లో ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఎట్లా వదిలిపెడతా? కలిసొచ్చే గానానికి నడసొచ్చే కూడా కనుకుంటా వరా నువ్వు టిండు వరపుత్రుడు నిన్ను నేను కళ్యాణం ఆడతా అని ఎవరాల గంధర్వ వివాహము తన ఏలుకున్న ముదుటుంగురాన్ని వేసి అపురూప సుందరి దేవి ఏలుకు పెట్టి నాకు గంధర్వ వివాహం ఆడిండు అపురూప నియమం. మరి బంధుగోరే ఉన్నాడు పిల్లగాడు ఏమన్నాడు? అమ్మా నువ్వు గుప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నన్నెవల కన్నవా అడుగుతున్నాడు ఆ కన్న కొడుకు
ఆ తీరు మాట మాట్లాడవరకల్ల కొడకాకు కొమ్మని కన్న కొడుకును కూర్చుండబెట్టి అవలారం పొద్దు కంగ మొదలు పెట్టిన కానుంచెల్లి ఇదివరదాకా చెప్పిన కథ మొత్తము తెల్లదారానికి నల్ల ఊసలు వచ్చినట్టు ఒక్కొక్క మాట ఇద్దరు మేనమామలు ఇద్దరు మేనత్తలు నా తల్లి నా తండ్రి గిది జరిగింది కొడక విని కష్టాల పడ్డనా అని కన్న కొడుకు తోని చెప్పింది ఆ తల్లి చూడు తల్లి మాట వినవరకల్లా అమ్మా గిన్ని బాధపడ్డవా గిన్ని కష్టాలు పడ్డవా నీకు ఇద్దరు అన్నగాళ్ళున్నారా అని నాకు మేనమామలున్నారా ఇన్ని రోజులు బట్టి ఎందుకు చెప్పకపోతుంది అమ్మా కొంచెం కొనసాగనిస్తానా పైన చోదవలను బతుకనిస్తానా అతని మీద మామలనేసి మామల మీద అతనేసి మారు మారు దెబ్బలు కొట్టకపోతే అవ్వా వాళ్ళు ఎక్కడ నీ చెత్త తీసిండ్రో ఒక్కడనే నీ చెత్త కాపాడు పుండున్న కాడనే మందు పెడితే పుండు తక్కువైతుంది కానీ పుండో కాడుంటే మందు ఒకడ పెడితే పుండట తక్కువ కావాలి ఇక ఓనం పావే అమ్మ అని తల్లిని తండ్రిని తీసుకొని పిలగాడు గోసేల మహారాజు మా పేరు తెలుసుకొని వచ్చినవా మామ సూర్యకాంతరావు శర్మకాంత మహారాజు ఇలా పెద్దోడు ఎవరు చిన్నోడు ఎవరు నేనే పెద్దోడు మా తమ్ముడు చిన్నోడు పెద్దగుండు పెద్దోడు చిన్నగుండు ఉండడంటే ఏం చేస్తావు నేను పుట్టినాక సంవత్సరానికి ఇడు పుట్టాడు నాకు బాలదారిపోరాడు పుట్టకాయలేదు మా చిన్నోడు మంచి ఏడేళ్ళదాకా ఈకిడు పాలు అందుకే మంచి అయినా నీకేందుకు ఇవన్నీ సరే మీరేనా సూర్యకాంత చంద్రకాంత నీవే మూడు రోజులు రాదా సరేగా మీ పిల్లల పేరు మా పిల్లలు ఎటో పోతారు నీకెందుకు చెప్పాలి మా పిల్లలు ఏ నా కోపం అనేది మరి ఏం చెప్తుంది పిసికి పిసికి చంపుతాం ఏం లేదు మా ఇంటికి ఇంటికి ఇంట్లో ఇంట్లో ఎడిగిన పోరగాళ్ళు ఉంటే ఒకడు ఆంటీ అంటాడు ఒకడు అంకుల్ అంటాడు అసంతలు అంటాడు అమ్మకు సరే మామరాలా మీ అవయ కడుపులో ఎంత మంది పుట్టింది మీరు ఎందరో పుడతారు పుట్టినందరూ తగ్గుతారు ఆ పూసినాయని పూలు అయితే కాసిన కాతలు అయితే అందరూ ఎంతమంది పుట్టారు అని మేము ఇద్దరే పుట్టినాం మీ తోడ ఒక చెల్లె అపురూప సుందర అనేది పుట్టిందా ఇది అని మధ్యలో చిన్నప్పుడు ఎల్లగొట్టినాము ఎందుకంటే వల్ల వచ్చింది మళ్ళీ ఎల్లగొట్టినాం అల్లె ఎల్లొచ్చిందో ఎందుకు ఎల్లగొట్టింది మామ ఎందుకు ఎల్లగొట్టాడు మా పిల్లలు చేయబట్టి అంది చెప్పకురా మా పిల్లలు చేయబట్టి ఎల్లగొట్టినాం మధ్యలో రాకెట్ చేయడానికి వచ్చినప్పుడు ఇయ్యా మా చెల్లెలు మంచిగా చూసుకుందాం అనుకున్నాం ఇక పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ నీ ఇంట్లో పోయాలి వల్ల నా పిల్లలు నాకు వీళ్ళే ఇక చెల్లెతో మాకు చెప్పాడే చెల్లెనే ఎల్లగొట్టినాం మీ తోటి పని లేదు పిలు మీ పిల్లలు పిలువే మామా పిల్లలు తడే పైన అవును ఆయన విత్త ఆయన లేదంటున్నది Yeah.
ఇదే నా పైపు వైఫ్ వైఫ్ అదే మరి పైప్ అంటావు ఆరు ఫీట్ల పైపు అంకపై తిరిగింది మొన్న కూడా దానికి పాట అది అత్తమ్మ ఏది బాగా దాన్ని ఎంత కాపాడుకుంటున్నది అట్లా రాజాన రాజుకు భార్యను దొరసాన్ని నీ పేరు దంచుడేనా అల్లుడు నువ్వు మా చెల్లె కొడుకువే కదా అక్కడ చెల్లె చూడు మా చెల్లె అమ్మ ముఖం ఒక్కటే పోలిక అందరికి ఒక్కల ముఖం అన్న వాస్తుకులే చూడు నాకు పని ఉన్నది నేను పోదాను నాకు రైతు బంధు మీటింగ్ లో నేను పోయేస్తాను ఇక చూసుకో అత్త చూసుకో చూడు అల్లుడు అంటే ఒక మా అంటే అరే మేనల్లుడేనే మా చెల్లి వచ్చింది అల్లుడు వచ్చింది అయితే ఎక్కేది ఏంటి చెప్పు నేను ఎవరో ఎక్కేనా నాకేదాడు నేను మొగలికి ఎక్కించి ముచ్చట్లు చెప్పించి నా తల్లి ఇంటికెళ్ళి బయటకెళ్ళ కొట్టించిన నువ్వు ఎవరు బయట నాకు నీ ఆడబిడ్డ కొడుకునే అత్తో మీ తల్లి బిడ్డలకు మొగలినే అత్తలేము నీకు ఇచ్చిన కత్తి నా పూర్ ఎట్లుంటది దాని లెక్క సిరిసిల్లకాడ కాలే చేస్తాను మా పొర రివిట్ రివిట్ అతను వీడియో అత్తమ్మ ఏట బయట నువ్వు అత్త అత్తను కూడా మంచిగా అత్తాను నీకు ఒక ఆఫర్ ఇస్తా ఏ ఆఫర్ లేదు ఈఫర్ లేదు వచ్చి నా తల్లి కాలు పట్టుకుని నన్ను క్షమించు అని నువ్వు వెళ్ళి ఇంత బతికి బతికి నేను ముక్తనా సంగీతానికి సంగీతానికి చెట్ల కింద కూర్చొని మనం ఫ్లూట్ పట్టుకొని ఫ్లూట్లో పట్టుకొని ఊరితే సిద్ధగా రాల్తే పలుగురాలు తందుకొని పుచ్చుకుంటే పలకంచిన రాస్తే పచ్చి పులుసు చేసుకోవచ్చు అల్లుడు అల్లుడు అన్నటోడు అత్తను ముట్టుకోవచ్చున మీరే చెప్పు ఉరుత మెత్తాంది నన్ను నిన్ను అయ్యో అయ్యో అరగంటకు వద్దు అద్దు జాకెట్ కుక్కలు కట్టుకలేవు లోపల బాడా బాడా అయితే మా ఆడబిడ్డ కొడుకు మీ ఆడబిడ్డ కొడుకు మళ్ళీ ఏంటి మా ఆడబిడ్డ పెళ్ళెవల్ చేసిండు దేవుడు భగవంతుడా మీరు పోయి డిన్నర్ తిని రావచ్చు మీరు అడుగుకుంటు అయితే మా ఆడబిడ్డకు కొడుకు ఉంటుందా నవ్వుకున్నాం కూర నోసుకున్నాడు తిన్నట్టు నాకో కొడుకు ఉడితే నేను ఎవరికి వెళ్ళను మొక్కుదునా చీ పోరు నేను ఇప్పుడు కాదు ఓకే అయితే అల్లుడా అయిందేదో అయిపోయింది అయిపోయింది ఇవాళ నాకొక్క బిడ్డ మా చెల్లెకు ఒక బిడ్డ పుట్టింది నువ్వు దీపావళి ఆపరే అనుకుంటావో దసరా ఆపరే అనుకుంటావో సంక్రాంతి ఆపరే అనుకుంటావో నా బిడ్డని చేసుకుంటున్నావు నా చెల్లె బిడ్డ ఫ్రీ నా చెల్లె బిడ్డని చేసుకుంటే నా బిడ్డ ఫ్రీ అమ్మలకు పోలి ఉంటే బిడ్డకు చుక్కుంటది దాకుండా కూడా గిసంటది తద్దుకోంది అయ్యా ఏంది నా బిడ్డలక నాకునా కాదు ఏ మొత్తం మేనత్త పోలికే మేనత్త గోలీరు నా గోలీరు మొత్తం మేనత్త పోలిక వచ్చింది ఆడ బిడ్డ ఏదో రివీట్లో అక్కడ బిడ్డలు తక్కువలు అయితే ఇప్పుడు అల్లుడా అయిపోయింది ఏమి అవ్వ కాలు మొక్కుతా మీ ఏ కాలు మొక్కుతా నీ కాలు మొక్కుతా అవసరమైతే ముస్తాబా అందరి కాలు మొక్కుతా నా బిడ్డను నా బిడ్డ మాత్రం నువ్వే చేసుకోవాలే అల్లుడా నా బిడ్డ పేరు వందనారాణి మా చెల్లె బిడ్డ పేరు చందనారాణి వాళ్ళ ఇద్దరిని పెళ్లి చేసుకో ఆనాడు మీ చెల్లె మా ఇంటికట్ట రాకీది గట్టనియలేదు వాకిల్ దొక్కనియలేదు ఊళ్ళకెళ్ళి కొట్టినందుకు నువ్వు మా ఇద్దరు బిడ్డలు చేసుకుంటే ఈ రాజ్యం మొత్తం నీకే ఇచ్చి నీ మేనమావలేవో నీ దగ్గర సుంక
అయితే మీ ఇద్దరం అత్తలు ఇంటికాడ బోర్డు బాసంలో అవుతావయ్యో అల్లుడా నేడు కులమంతా కలిసింది పూరాడ ఉడిసినట్టయిపోయే నా ఇద్దరు బిడ్డలా నీ కొడుకిచ్చి పెళ్లి చేస్తామని పట్టణాన్ని శృంగారింపజేసి పిల్లగాడు గోసేల మహారాజుకు వందనారాణిని చందనారాణిని ఇచ్చి పెద్దలంతా గుడినారు పెళ్లిళ్ళు చేసినారు అల్లుండు తీసుకొని వచ్చి కచ్చీర మీద కూర్చుండ పెట్టి బంగారు కిరీటం నెత్తి మీద పెట్టి వజ్రాల వాయిలు చేతికిచ్చి బంగారు పాపలు పాదాలకు తొడిగి నా కొడుక నా తండ్రికి వచ్చిన పేరు నీకు రావాలి నా తండ్రి కంటే గొప్పగా రాజ్య పరిపాలన చేయాలని కన్న తల్లి అపురూప సుందరదేవి కొడుకు బుద్ధులు జ్ఞానాలు చెప్పి తన భర్త కరుణాచల మహారాజు వెంబడి అరుణాచల పట్ల వెళ్లిపోయింది అపురూప సుందరి ఈ కుంతాలగిరి పట్టణం లోపల పిల్లగాడు గోవుశేల మహారాజు దాన ధర్మాలు చేస్తుంటే గోవుశేల మహారాజుకి జయ అంటున్నారు ప్రజలు. ఈ పేరు నాది కాదు, కష్టపడ్డది నా తల్లి. నా తల్లి వెతనే రానున్న కాలం లోపల కథలు పురాణాలు చెప్పుకోవన్నాని. ఇది ఆడబిడ్డ అపురూప సుందరి దేవి చరిత్ర అని రాగి పత్రాల మీద రచ్చలు కొట్టి ఊరూరికి ఉత్తరాలు పంపి తన వంట రాజ్య పరిపాలన చేస్తున్నాడు తల్లిదారు. శాంతులతో పట్నం మీద ప్రజలందరూ ఏనాడు వర్తిల్లుతున్నారు. అమలారా అక్కలారా ఆలకించేది దాతలారా ఇవ్వడి దినమందు చనిపోయి సర్గస్తు రాలేనటువంటి కంచం ఎల్లవ్వ గారి మరణ సందర్భంగా ఆ తల్లి పేరు మీద కష్టం కలగత ఆడబిడ్డ అపురూప సుందరదేవి కథను చెప్పించిన వారికి చెప్పారు.